మేచిల్ మండలం గౌడవల్లి గ్రామంలో ఎంపీపీ పద్మజగన్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు రంజాన్ సందర్భంగా వారికి కావాల్సిన పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ పద్మజగన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డి, మేచిల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు పండ్లు నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ టీఆర్ఎస్ నాయకులు అక్బర్ ఇక్బాల్, గౌడవల్లి వార్డ్ మెంబర్లు, నాయకులు, పిఎస్సిఎస్ చైర్మన్ రందీప్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. జరపన జరుపు రంజాన్ శుభాకాంక్షలు మా తరఫున అందరి తరఫున మేమున్నామనేసి అడగంగానే రాజశేఖర అన్నకి పెద్దానికి వచ్చి మాకు ఓకేషన్ చేస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు అన్నయ్య. మేము అడగంగానే రాజన్న శ్రీన్నయ్య కూడా మీ ముస్లిమ్స్ ఉన్నారా అని చెప్పి అడిగి మాకు ముందుకొచ్చి దాతా రూపంగా అక్బర్ వచ్చి మాకు మా ముస్లిమ్స్ లకు ఇస్తానని చెప్పి ముందుకొచ్చి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అక్బర్ గారికి కూడా. ఇదే విధంగా కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మనమే కాకుండా మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, మన హెల్త్ మనం చూసుకుంటా, అందరికి కూడా సేఫ్ చేయాలంటే మనం చాలా పాటించాల్సింది. మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ బయటకు వెళ్ళి రాగానే నీకు మెయింటైన్ చేసుకోవడం కానీ ప్రతిదీ చేయాలి. ఇక్కడ మన కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. జీపీ వర్కర్స్, పోలీసు వాళ్ళు, డాక్టర్స్, ఆశా వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా మన కోసం తాపత్రయపడుతున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం కరోనా సందర్భంగా అందరికి ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయో, దీనికి అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించి ప్రతి ఒక్క నాయకుడిని ఇవాళ మొత్తం అంతటా తిరిగి ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలని సూచించిన సందర్భంగా, అదేవిధంగా మన గౌరవ మంత్రి మల్లారెడ్డి గారు నిత్యం ప్రజలలో ఉండి అందరూ నాయకులను ప్రోత్సహిస్తూ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మీరు పనిచేయాలా, మనము ప్రజలను ఆదుకోవాలా, ఈ కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు పొడగొట్టుకున్నారు, బిజినెస్లు పోయినాయి, ఈ సందర్భంగా మనం మీరందరూ కూడా వెళ్ళి సాయం చేయాలని ఆయన సూచించడంతో మన నాయకులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎవరికి ఏ విధంగా వీలుంటే ఆ విధంగా ముందుకొచ్చి ఇవాళ సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది. ఇంకోటి ఇవాళ ముస్లిం సోదరిమణులకు అలాగే సోదరులకు అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా ఇంకా ఇప్పుడు కరోనా లాక్డౌన్ ఎత్తివేసిండు అనేసి ఎవరు కూడా ఆలస్యత్వం ప్రదర్శించకూడదు. ఇంకా కూడా మనకు ఎందుకంటే కరోనా వెళ్ళిపోలే మన మధ్యలోకించి, కాబట్టి మనం ఇంకా సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ అలాగే మాస్కులు ధరిస్తూ మనం ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మీరు రాజశేఖర అన్న గారు, మన మంత్రి గారు మల్లారెడ్డి గారు చెప్పిన బాటలో నడవడం మనకు చాలా సంతోషం. ఆయన ఏ పనున్నా కానీ నేనున్నా అంటాడు, ఏ పనున్నా అన్నా అంటే నేనున్నా అని ముందుకొస్తాడు. మనకు ఎన్నో పనులు చేసిండు. అలాగే రాజశేఖర అన్న గారు, మన మంత్రి మల్లారెడ్డి గారు వాళ్ళ అడుగుజాడలనే సీనన్న కూడా నడుచుకుంటూ మన గుండెపోజంపల్లి నుంచి ఒక దాతను పట్టుకొని మన విలేజ్కి ఈరోజు ఈ కిట్లో పంపిణీ చేయడం జరుగుతుంది. సీనన్న గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను చెప్తాను. మరి మన మంత్రి మల్లారెడ్డి ఆశీర్వాదంతో వాళ్ళ సూచనల మేరకు రాజశేఖర్ అన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క మున్సిపాలిటీలో చైర్మన్లు, కౌన్సిలర్లు, మరి మా మండలంలోకి వచ్చే వరకు సర్పంచులు, ఎంపీటీసులు ఎవరికి తోచినంత వాళ్ళు మరి ప్రత్యేక బీద ప్రజలకు ఏదో విధంగా సహాయపడతా ఉన్నారు. అదేవిధంగా అధికారులు వచ్చే వరకు మన పోలీసులు, మళ్ళా పారిశుద్ధ్య కార్మికులు, ఎంతో మంది మన నర్సులు, డాక్టర్స్ అందరూ కూడా మరి ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మహమ్మారి కరోనా ఇంకా పెరుగుతూ ఉంది, దాన్ని మనం ముందుగా గుర్తించి ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్కులు ధరించి మరి దూరం ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా ఈ కిట్లు పంపిణీ రాజశేఖర్ అన్న చేతుల మీద పంపిణీ చేయాలని కోరు